మా పాత మిత్రులు మా లక్ష్మణ్ గారికి ప్రభాకర్ గారికి వివేక్ గారికి పొంగలెట్ సుధాకర్ గారికి బీజేపీ ముఖ్య నాయకులకి ఇక్కడికి వచ్చేసిన మా మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ మా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 1998లో బీజేపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ మళ్ళీ అందరిని చూసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. జీవితం అన్నది ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే మలుపుల్లో తట్టుకొని నిలబడే ఉండమే నిజమైన మనుషులు. ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దానికి చివరిదాకా నిలబడాలి. మధ్యలో ఎన్నో ఆశలు చూపిస్తారు, లొంగకూడదు. ఏ ఇష్యూ కోసం మనం పోరాడుతున్నామో ఆ ఇష్యూ సాధించే వరకు మనం చివరిదాకా వెళ్ళాలి, సాధించాలి. అలాగే నా జీవితంలో 1998 నుంచి తెలంగాణ ఇష్యూని టేకప్ చేశాను. ఆ రోజు బీజేపీ పెద్దలతో దీవెనలతోటి అందరి సహకారంతో ఆ ముందడుగు వేశాను. ఆ రోజు కేసీఆర్ గారు లేరు. ఆయన ఎక్కడో కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత ఉద్యమం ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్. ఆ రోజు తెలంగాణ కోసం, మలిదశం ఉద్యమం కోసం నేను గట్టిగా పోరాడటం జరిగింది బీజేపీలో ఉన్నప్పుడు. కానీ ఆ రోజు టీడీపీ వల్ల అలయన్స్ పార్ట్నర్, ఇంకా కొన్ని పార్టీల వల్ల తెలంగాణ రావడం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి, గవర్నమెంట్ పడేస్తామన్న ఒక భయం క్రియేట్ చేయడం ఆ రోజు జరిగింది. వాళ్ళ ఉద్దేశం కలిసి ఉండాలని, ఇక్కడ ఎవరు తప్పని కాదు, కానీ మా ఉద్దేశం తెలంగాణ రావాలని. ఇలాంటి సందర్భాల్లో, అనేక సందర్భాల్లో పోరాడుతూ ఉన్నప్పుడు ఇంకా గవర్నమెంట్ పడిపోతుందేమో అన్న ఒక భయం క్రియేట్ అయింది. ఆ రోజు నా వల్ల ఇంత కష్టపడి మేము ఆ రోజు గవర్నమెంట్ తీసుకొచ్చాం. గవర్నమెంట్ పడకూడదు అనుకుని సరే ఇంకా పార్టీని విడిచి వెళ్ళాలని నేను ఆ రోజు బీజేపీని విడిచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ మారుతి గార్డెన్స్లో నేను ఆ రోజు పార్టీని విడుస్తున్నప్పుడు నేను ఏడ్చాను. మీకు ఆ వీడియోలు కూడా ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. నిజంగా బాధ వేసింది. అంటే నా పార్టీ, నా తల్లి పార్టీ బీజేపీ పార్టీ ఇలా ఎందుకు వీడుస్తున్నానో, ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నా నాకు చాలా బాధ వేసింది. కానీ తెలంగాణ కోసం నాకు తప్పట్లేదు. కొన్ని అలయన్స్ పార్ట్నర్లు ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి? కానీ ఆ ఉద్యమాన్ని బతికించాలి, లైవ్లో ఉంచాలి అని ఒక ఉద్దేశంతో, బాధతోటి, కన్నీళ్లతోటి నేను బీజేపీ విడిచిపెట్టి బయటకు వచ్చి నా సొంత పార్టీ పెట్టాను, తల్లి తెలంగాణ పార్టీ. ఎందుకంటే మనం ఏ రోజు అయితే టేకప్ చేసాం ఉద్యమం, దాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆస్తి పోయినా పర్లేదు, ఒక మహిళగా ఆ రోజు నాకు కూడా ఎవరు లేరు, నాకు తోడు లేరు, నిలబడ్డాను, కొట్లాడాను. నేను ప్రతి ఇష్యూ మీద నా తల్లి తెలంగాణ పార్టీతో, అది రాత్రైనా తెల్లవారులైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, వెన్నుపోట్లైనా, నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించడం. దాని దశగా ముందుకు వెళుతూ చేస్తున్నప్పుడు ఆ తర్వాత దొరగారు కేసీఆర్ గారు ఎంటర్ అయ్యారు. ఏది మేమందరం ఉద్యమాలు చేస్తున్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారని, ఆయన టీడీపీలో మంత్రి పదవి రాలేదని బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు ఇళ్ళు, ఈ లైన్ తీసుకోవచ్చు కదా అనుకుని ఆయన వేరే ఆలోచనతో తెలంగాణ ఉద్యమం లైన్ తీసుకున్నాడు. తీసుకుని ఉద్యమం పార్టీ అన్నాడు.
మా ఇంట్లో వాళ్ళు ఎవరు పోటీ చేయరు, ఎవరు రారు, నేను నా ముసల్దాన్ని అన్నట్టు వాళ్ళ మిస్సెస్ని ఆయన అన్నారు. ఆ రోజు అన్న మాటలు నేను చెప్తున్నాను. అలాగ ముందు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎంతోమంది తెలంగాణ మేధావుల్ని, ఉద్యమకారుల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కలుపుకుంటూ ఒక పక్కన వెళ్తూ ఉంటే నేను నా ఉద్యమాన్ని నేను ముందుకెడుతూ ఉన్నాను. తల్లి తెలంగాణ పార్టీని ప్రతి ఇష్యూ, ఆ ఫ్లోరైడ్ కావచ్చు, స్థానికుల ఉద్యోగాలు కావచ్చు, మూసినది కావచ్చు, రైతులు కావచ్చు, కరెంటు కావచ్చు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ప్రతి ఒక్కళ్ళు నా దూకుడిని చూసి కొంతమంది అభినందించడం అభినందించారు, కొంతమంది తిట్టేవాళ్ళు తిట్టారు, కొంతమంది దెబ్బ కొట్టాలని ఆలోచన, ఇలా రకరకాలుగా జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులు. కేసీఆర్ గారు నా దూకుడిని చూసి నిజాయితీగా కొట్లాడుతుంది, అమ్మాయి ఏమి అలాన కలుపుకుందాం, ఉండకూడదు అన్న ఒక దురుద్దేశంతో, మంచి ఉద్దేశం లేదు ఆయనకి, ఆ దురుద్దేశంతో నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారిని నా దగ్గర పంపించడం జరిగింది. దేనికి? మా పార్టీని తీసుకొచ్చి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయమని. నాకు అసేపు నవ్వు వచ్చింది. నేను ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈయన లేడు కేసీఆర్, ఆయన పార్టీ లేదు, ఆయన టీడీపీలో ఉన్నాడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మా బీజేపీ అలయన్స్లో ఉండింది అని ఆయనకు ప్రచారం కూడా చేశాను సిద్దిపేటలో, గుర్తుంది కదా మీకు లక్ష్మణ్ గారు. అలాగా నాకు నవ్వు వచ్చి, ఈయన వెనకొచ్చాడు, ముందు నుంచి నేను పనిచేస్తున్నాను, స్వార్థం అన్నది లేదు విజయశాంతికి, తెలంగాణ రావాలో పట్టుదల. అప్పుడు నరేంద్ర గారు వచ్చి, అమ్మ కేసీఆర్ గారు ఒకసారి మీటింగ్ ఉంది రమ్మని. నేను అని ఎందుకండి అంటే, లేదు ఒకసారి తెలంగాణ ఈ విషయం గురించి మాట్లాడాలని. ఏదైనా ఉంటే చెప్పండి, ఏముంది మాట్లాడడానికి, లేదు మాట్లాడాలి ఒక్కసారి అని. ఎన్నిసార్లు నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను, నేను అస్సలు ఫస్ట్ టైం చెప్పిన వెంటనే నీకు నేను ఎస్ అని చెప్పలే. ఒక 25 సార్లు నా గుమ్మం తొక్కుంటారు నరేంద్ర గారు, దాని తర్వాత రామ్మోహన్ రావు గారు, ఆయన ఇలాగ వచ్చి రమ్మంటే సరే అనేసి ఇంకా చూద్దాం ఏం మాట్లాడతారు అని ఒక చోట మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళా నేను, పెడితే మీరు బాగా కొట్లాడుతున్నారు కేసీఆర్ గారు అన్నమాట, మీరు బాగా కొట్లాడుతున్నారు, ఈయనేదో నినకాక మొన్న వచ్చి నాకు పెద్ద సర్టిఫికెట్ ఇస్తున్నట్టుంది, ముందు నుంచి మేము కొట్లాడుతుంటే ఇప్పుడు ఏం చెప్తేనే నాకు తెలుస్తుందా, నాకు అర్థం కాలేదు. మీరు బాగా కొట్లాడుతున్నారు, మనం కలిసిపోయి పనిచేద్దాం అన్నారు. కలిసిపోయి పనిచేయడం ఏంటండి, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంది, మీరు నినకాక మొన్న వచ్చారు టీఆర్ఎస్ పార్టీ, ఓకే మీ మీ దారిలో మీరు వెళ్ళండి, నా దారిలోనే వెళ్తాను అన్నా. లేదు లేదు లేదు, మీరు మా పార్టీలో విలీనం చేసేయండి అన్నాడు. నాకు ఒక్క నిమిషం షాక్ అయింది, ఇదేంట్రా ఇది, విలీనం ఎందుకు చేయాలండి, దేనికి చేయాలండి, మీ దయదాక్షిణ్యంతోనే బతుకుతున్నానా, మీ పర్మిషన్ తీసుకునే నేను ఉద్యమాలు చేస్తున్నానా, కొట్లాడుతున్నానా, మీకంటే ముందు నుంచి నేను ఈ లైన్ తీసుకున్నాను అని అన్నాను. లేదు లేదని ఇంకా ఆయన నా మీద ప్రెషర్ పెట్టడం, స్లోగా జయశంకర్ గారిని పంపించడం, కొంతమంది మేధావులు, తర్వాత విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆ గొడవలు చేయించడం, ద్రోహి అన్న ఒకటి మాటలు అనిపించడం, అంటే ఆయనకి సపోర్ట్ చేస్తే మంచోళ్ళు, ఆయనకి సపోర్ట్ చేస్తే ద్రోహులు, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టారు. ఈ రకంగా ఒత్తిడి పెట్టి పెట్టి ఇంకొక లాస్ట్ మూమెంట్లో స్వార్థం లేని మనిషిని ఆ రోజు బీజేపీ మేము అధికారంలో తీసుకొచ్చాం 1998-99లో. ఆ రోజు కంటెస్ట్ చేయమన్నా నేను చేయలేదు, తెలంగాణ కోసం కొట్లాడుతున్నానండి, పదవులు నాకేం అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు ఉన్న పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ, మాట మార్చడం నేను కేసీఆర్ లాగా మన మాట మార్చడం మనకు రాదు. సరే కొట్లా కంటెస్ట్ చేయమంటే కూడా నేను కంటెస్ట్ చేయను, కానీ ఒక్క సందర్భంలో మాత్రం సోనియా గాంధీ గారికి ఆపోజిట్ మాత్రం విజయశాంతి క్యాండిడేట్ అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారు ఆయన నన్ను కోరడం జరిగింది బీజేపీలో ఉన్నప్పుడు, అప్పుడు తల్లి తెలంగాణకు ముందు నేను అద్వానీ గారు చెప్పాను, వద్దు సార్ నాకు కంటెస్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదని, నా తెలంగాణ కొట్లాడుతున్నానంటే ఇది పార్టీ ప్రెస్టేజ్ అమ్మా నువ్వు చేయాలని. ఆ రోజు అంటే సరేనండి, ఆవిడ చేస్తే చేస్తాను, ఒకవేళ ఆవిడ బ్యాక్ అవుతే నేను నాకు అక్కర్లేదు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఐ వాంట్ ఎనీథింగ్ అని చెప్పానండి. అది అప్పుడు జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా తల్లి తెలంగాణకిను టీఆర్ఎస్ ఏమైందంటే నెక్ ఆఫ్ ద మూమెంట్లో విలీనం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి మనసుతో చిత్తశుద్ధితో తెలంగాణ రావాలని నేను ముందు అడిగేసాను.
ఏ సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధం. ఈయన ఇంత మరీ అసలు ఇంత క్రిమినల్గా ఉంటాడని నాకు అంత అంత చెక్కలేదు. ఆ రోజు చాలా గొప్పగా గొప్ప నటుడు అయినా, నేను ఎన్ని సినిమాలు చేస్తాను నాకంటే గొప్పగా నటిస్తున్నాడు అనిపించింది నాకు. అంటే ఆయనకి అవసరం అంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. అంత క్రిమినల్ అని చెప్పాలి నేను కేసీఆర్ గారు. సరే విలీనం చేశాం. విలీనం చేసిన తర్వాత నాకు కంటెస్ట్ చేయాలనేది, కానీ అందరూ ఒత్తిడి పెట్టి, అమ్మ మీరు పార్లమెంట్కి వెళ్తేనే మీ వాయిస్ అక్కడ రేస్ చేయగలిగితే తెలంగాణ వస్తుంది కదా, బయట ఉండి కాదు కదా అని ఇంకా అందరు నన్ను, నా శ్రేయోభిలాషులు, కొంతమంది నా పార్టీ వాళ్ళు అందరూ అడిగితే సరే అని వెళ్దాం, తెలంగాణ రావాలని నా ఆకాంక్ష ఇంకా అంతకంటే ఉంటుందని అప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మెదక్కు నుంచి పోటీ చేద్దామని అనుకున్నాను నేను. ఇంకా ఆయన వేరే చోట నుంచి ఇంకా లాస్ట్లో ఆ ఫస్ట్ 6 నెలలు చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు, పోటీ చేసాం. పోటీ చేస్తే ఇద్దరు ఎంపీలుగా కేసీఆర్ గారు నేను గెలవడం జరిగింది. ఇంకా గెలిచిన దగ్గర నుంచి ఆయనకి విజయశాంతి ఉండకూడదు రాజకీయాల్లో అని పెట్టుకున్నాడు. అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ లీడర్లు అన్నవాళ్ళు ఎవరు ఉండకూడదు, నేనే ఉండాలి, నా కుటుంబం ఉండాలన్నది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. మనం ఏంటంటే ఎంతసేపు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాం, తెలంగాణ రావాలి పదవిలో వేరే దాని మీద ఎప్పుడు లేదు. ఈయన అన్ని స్కెచ్ చేసుకునే చాలా ప్రీ ప్లాన్డ్గా అడుగులు వేశాడు ఆయన. సరే ఆ ఫస్ట్ 6 మంత్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి మాటలు అన్నది పోయింది, కారణం లేకుండాను. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా మెదక్కి ప్రాణహిత చేవళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను చెప్పాను, అన్న ఇలాగా కొన్ని మండలాలు కలవట్లేదు, ఫస్ట్ టైం ఎంపీగా అయ్యాను, నా నియోజకవర్గం అందరూ అడుగుతున్నారు నాయకులు, మరి ముఖ్యమంత్రి ఆయనే కదా, ఇమ్మంటున్నారు వెళ్ళమంటారా అన్న. వెళ్ళి విజయ ప్రాబ్లం ఏమో తప్పే ఉంది, ముఖ్యమంత్రే కదా, వెళ్ళి ఇవ్వు అన్నారు. సరే అని నేను ఆ రిప్రజెంటేషన్ మొత్తం పార్టీ వాళ్ళు ఆ మండలాన్ని అన్ని డీటెయిల్గా రాసి నేను వెళ్ళాను. వెళ్ళి ఇచ్చి ఆయనకి బయటకు వచ్చేటప్పటికే నా మీద కుట్ర చేసి కాంగ్రెస్లో చేరిపోతుందని పెట్టాడు. నాయని నరసింహ గారు ఉన్నారు అప్పుడు, ఆయన నాకు అర్థం కాలేదు ఇదేంటిది, నేను చెప్పే కదా వెళ్ళాను, నేను దొంగతనంగా వెళ్ళలేదు అనేసి. ఇంకా దాని దగ్గర నుంచి అడిగితే లేదు లేదు ఏదో తెలియకుండా మాట్లాడాడు, అది మాట్లాడి ఇది మాట్లాడాను, ఈ గ్యాప్ అంతా వస్తే కొంత మాటలు పోయినాయి. సరే అప్పుడు ఉద్యమాలు పక్కన జరుగుతుంటే ఇంకొక కుట్ర నా మీద ఏం చేశాడంటే, ఉస్మానియా యూనివర్సిటీలో కొంచెం కలామిటీ అయ్యి పెద్ద గొడవలు జరిగినాయి. అక్కడ గొడవలు జరిగితే చాలామందికి అప్పుడున్న మీడియా వాళ్ళకి తెలుస్తుంది, చూసారు ఇది. సరే అక్కడ గొడవ జరిగింది కదా, చాలామంది దెబ్బలు తగిలే అనేటప్పటికి వెళ్ళాలని, ప్రతి ఉద్యమం అన్నప్పుడు ప్రతి చోటకి వెళ్ళాలి మనం. సరే అప్పటికి నాకు కేసీఆర్ గారికి మాటలు లేవు, కొన్ని కుట్రలు చేసి దూరం పెట్టాలి, ఎలానే కట్ చేయాలి కట్ చేయాలి అన్న దీంతో పెట్టుకున్నాడు ఆయన. సరే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. నేను వెళ్ళి వెనకాల అక్కడ యూనివర్సిటీ వెనకాల అక్కడ గొడవ జరిగితే అంతా చూసి మాట్లాడి ఇంకా బయలుదేరిపోతున్న టైంకి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులు వచ్చి, అక్క ఇక్కడ మొత్తం లోపల దెబ్బలు తగిలి ఉన్నాయి, ఒక్కసారి వచ్చి చూసేళ్ళండి అక్క అన్నారు. అయ్యో మా తమ్ముళ్ళకి ఇలా తగలడం ఏంటని నేను వస్తానని నేను అలా లోపలికి వెళ్తాను. వెనకాల ఒక చిన్న సందులో ఉంది, ఆ సందులోంచి అలా లోపలికి వెళ్తూ ఉన్నాను. నా వెనకాల నా గన్మెన్ కానీ నా మనుషులు కానీ ఒక్కొక్కటి సినిమాలో చూపించినట్టు వెనక అందరినీ అటులాగి ఇట్లాగి తీరా లోపలికి వెళ్ళేటప్పటికి ఇలాగా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. 5000 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ, దెబ్బ తగిలిన వాళ్ళు లేరు. నేను వెనక తిరిగి చూస్తే నా వాళ్ళు ఎవరు లేరు, నా గన్మెన్ లేరు, నా మనుషులు లేరు, నేను ఒక్కదాన్ని అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్లాన్ చేసి నన్ను వాళ్ళ మనుషులతోటి అనరాని మాటలు అనిపించాడు, బూతులు తిట్టించాడు. అక్కడ ఆ రోజు ప్రొఫెసర్లు, లెక్చర్లు, విద్యార్థులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఉన్నారు, 5000 మంది, ఒక్క విజయశాంతి ఉంది. నేనేదో భయపడిపోతాను అనుకున్నాడు కేసీఆర్ గారు, మొండిగటం భయపడ్డం, నన్ను చంపినా భయపడ్డం, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు అడుగుపెట్టిన రోజే నా జీవితం గురించి మర్చిపోయాను. నేను ఏది ఆశించలేదు, తెలంగాణ రావాలి, బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలి, అట్టడుగు ప్రజలకి మేలు జరగాలి ఒక మంచి ఉద్దేశంతో నేను అడుగుపెట్టాను. ఈ అడుగుపెట్టేటప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా, ఎంతమంది చంపినా, అవమానించినా, ఏది జరిగినా, ఆస్తి పోయినా పర్లేదు, కానీ నా లక్ష్యాన్ని వీడేది లేదు అనుకుని ముందు పట్టుపట్టి ఉన్న టైంలో
అక్కడ 5000 మంది నేను దాంట్లో ఒక బ్యాచ్ ఫిక్స్ చేసుకుని నేను ద్రోహి నేను మోసం చేసేదాన్ని ఎన్ని మాటలు అంటే ఒక మహిళ ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు నిలబడ్డాను ఇప్పటికీ నిలబడ్డా నేను అన్ని అవమానిస్తే భయపడలే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి 2.5 గంటల సమాధానం చెప్పి ఒక్క దాన్ని బయటకు వచ్చాను పారిపోలేదు నేను ఆయన ఏమనుకున్నాడంటే మహిళ కదా పారిపోద్ది అనుకున్నారు పారిపోలే సమాధానం చెప్పి ధైర్యంగా బయటకు వచ్చా ఎందుకంటే తప్పు చేయలే నిజాయితీగా నిలబడ్డాను ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు ప్యాచప్ చేయడం మొదలుపెట్టారు ఇంకా అలాగా నా కాన్స్టిట్యున్సీ పనులు పార్లమెంట్లో కొట్లాడడం ఇవంతా జరిగి 2013లో కాంగ్రెస్ అప్పుడు మేము తెలంగాణ ఇస్తున్నామని వారు ఒప్పుకుంటే అనౌన్స్మెంట్ అయింది అదే రోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశాడు 12 గంటలకి దేనికి సస్పెండ్ చేశాడు కారణం లేదు సో ఒక ఉద్యమ నాయకురాల్ని గొంతు కోసేద్దాం ఎన్ని రకాలుగా అవమానించాడు అన్నీ భరించాను నాకు తెలుసు ఈయన ఇదే రోజు ఈ రకంగా ఏదో చేస్తాడని నాకు ముందు నుంచి నా డౌట్ పడుతుంది ఎందుకంటే నేను ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి నాకు అవమానాలు స్టార్టింగే దెబ్బలు స్టేజ్ మీదకి పిలవడం మాట్లాడించుకుంటూ కూర్చోబెట్టడం పెద్ద పెద్ద సభలు జరుగుతుంటే ఎవరెవరో మాట్లాడతారు విజయశాంతి మాట్లాడకూడదు కింద నుంచి పబ్లిక్ రాములక్కతో మాట్లాడించండి అంటే నేను 10 మినిట్స్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను అంటాడు తప్ప రాములకు మాట్లాడుతుంది అని కూడా మాట్లాడదు ఇలా ఎన్ని అవమానాలు చేశాను నేనైనా అస్సలు పట్టించుకోలేదు సో ఆ రోజు నైట్ 12 గంటలకి నన్ను సస్పెండ్ చేసి ఎవరికి వాళ్ళు వెళ్ళారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు నేను తిట్టను కూడా తిట్టలేదు నాకు తెలిసి ఏం చేస్తాడు ఏదో రోజు ఏదో చేస్తాడని ఈ రకంగా కొంచెం చేశాడు ఇంకా అక్కడ తర్వాత 2013లో ఈ సంఘటన జరిగింది జూలైలో ఇక నా కాన్స్టిట్యున్సీ పనులు ఎంపీగా ఉన్నాను నేను అప్పుడు నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఆ పనులు చేసుకుంటూ ఇటు ఉద్యమాలు చేసుకుంటూ ఒక్కదాన్నే 2014లో పార్లమెంట్లో బిల్లు వచ్చింది ఆ బిల్లు వచ్చే టైంలో వివేకారు చెప్పినట్టు అప్పుడు అందరూ ఉన్నారు అక్కడ అందరూ కొంతమంది బిల్లు వచ్చి పాస్ అవ్వకుండా చింపేద్దామనేసి ప్లాన్ వేసుకున్నారు అప్పుడు రామలమ్మ అక్కడ ఉంటే బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి నేను వెళ్ళోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పీకర్ గారు చదువుతుంటేనే అడ్డుపట్టుకుంటే వెనక నుంచి అనేక మంది ఆ గుద్దడాలు పెప్పర్ స్ప్రే కొట్టడాలు ఇవన్నీ రకరకాలుగా చేరి సరే మన వాళ్ళు ఎక్కడున్నారు ఈయన ఎక్కడున్నాడని చూస్తే కేసీఆర్ లేడు వెనకాల హౌస్లో లేడు ఇక్కడ కూడా మోసం చేస్తావా నాయన నువ్వు ధరా ఇంక సరే ఓకే ఆయన అంతే అనుకుని ఇంకా ఆ రోజు టీడీపీ వాళ్ళు చాలామంది ఎంపీలు అది రాకూడదని ఎంతో ట్రై చేస్తే సరే దెబ్బలు తిని మొత్తానికి ఆ రోజు నా పాటికి నేను ఉన్నా నా సీటు దగ్గర నేను కూర్చుని ఉంటే బిల్లు వచ్చేది కాదు బిల్లు పాస్ అయ్యేది కాదు కానీ అంత పట్టుబట్టి సాధించాను నేను నిజంగా సంతోషమైంది ఆ తర్వాత అందరు ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలిపే కదా బిల్లు పాస్ అవుద్ది ఒక కాంగ్రెస్ ద్వారా కాదు కదా రెండు కలిస్తేనే కదా ఆ రెండు కలిసి బిల్లు పాస్ అయింది ఇంకా దాని తర్వాత అందరూ వచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే విలీనం చేయాలి లేకపోతే కేసీఆర్ ఏమన్నాడంటే మీరు కాంగ్రెస్ ఇవ్వండి అదండి మీరు తెలంగాణ ఇవ్వండి మేము వచ్చి కాంగ్రెస్లో విలీనం చేస్తామని కేసీఆర్ అన్నాడు ఈరోజు అప్పుడు అందరూ ఓహో విలీనం చేస్తారు అని అందరూ ఒప్పుకున్నారు ఆ రోజు ఎవ్వరు కాదు ఉద్యమకారులు కావచ్చు జేఏసీ కావచ్చు మొత్తం అందరూ సపోర్ట్ చేస్తామంటే ఆ రోజు అని సోనియా గాంధీ గారి దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చి యూటర్న్ కొట్టి నేను విలీనం చేయట్లేదని మాట తప్పిన మనిషి కేసీఆర్ ఇంకా ఆ తర్వాత అందరూ మాట ఇచ్చా మేము మాట ఇచ్చాం అనే ఉద్దేశంతో నేను ఆ రోజు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది ఇది ఫ్యాక్ట్ దీంట్లో ఎటువంటి సందేహాలు లేదు కన్ఫ్యూజన్ లేదు ఏమీ లేదు ఆ తర్వాత పనిచేసుకుంటూ ఉన్నాం ఇంకా ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 6 సంవత్సరాలు పైన అవుతుంది ఏమి చేశాడు తెలంగాణ అనే అని నేను అడుగుతున్నాను నేను ఏం అభివృద్ధి చేశాడు ఆయన దోచుకోవడం తప్ప తెలంగాణ సాధించడం ఒక లక్ష్యం అయితే రెండోది అభివృద్ధి జరగడం తెలంగాణ ఇంకో లక్ష్యం మరి అలాంటిది ఏమీ చేయకుండానో నేను న్యూయార్క్ చేస్తాను డల్లాస్ చేస్తాను దుబాయ్ చేస్తాను ఈ మాటలు గారిడీలు చెప్పుకుంటూ ఆ రేళ్లు మోసం చేశాడు 2 సార్లు అవకాశం ఇచ్చారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు ఇదే కనుక వేరే స్టేట్ అయి ఉంటే నాటి రోడ్డు మీద నుంచో పెట్టుకుంటారు కేసీఆర్ గారిని
అమాయక ప్రజలు కాబట్టి భరించారు భరించారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈయన సంగతి మొత్తం బాగా తెలిసి ఇంకా మేము భరించే ఓపిక లేదు. అటు కాంగ్రెస్ చూస్తే పదవుల కోసం కొట్లాడడమే జరుగుతుంది, మీరు చూస్తున్నారు, ఇంకా అది జరుగుతుంది. మధ్యలో కాంగ్రెస్ను టీఆర్ఎస్ బాగా మంచి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. అంటే మొత్తం అందరినీ బకరాజం చేశాడు మిస్టర్ కేసీఆర్. ఏ పార్టీ ఉండకూడదు, అపోజిషన్ వాళ్ళు ఉండకూడదు. నేను నిజాంని లైఫ్ లాంగ్ నేను నా కొడుకు నా కూతురు నా ఫ్యామిలీ నా మనవరు మనవరాలు ఇళ్ళ పరిపాలించాలన్న ఒక నీచమైన ఆలోచనతో గేమ్ ప్లే చేశాడు. కాంగ్రెస్ని కొట్టాడు, బీజేపీని కొట్టాడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. పాపాలు చేసే వాళ్ళకి కొంతవరకు టైం ఉంటుంది. తమిళ్లో ఒక భాషా సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది. రజనీకాంత్ అంటాడు, నల్లవంగల ఆండవ సోదిప్ప అన కైవడం అట్ట, కెట్టవనకు అల్లి అల్లి కుడుపు అన కై విట్టడమా అంటాడు. అదంటే నల్లవంగులకు ఆండవ సోదిప్ప, మంచోళ్ళని దేవుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు. అయ్యో మేము అయిపోతున్నాం కదా దేవుడా అని మంచోళ్ళని అడిగితే చేపట్టుకుని లాగేస్తాడు. చెడ్డవాళ్ళు కెట్టవనకు అల్లి అల్లి కుడుప అన కై విట్టడమా అంటే చెడ్డవాడికి ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. చూసారా మంచి మనం చేస్తాం, మనకి దేవుడు ఇవ్వట్లేదు, చెడ్డోడికి ఓ ఇస్తున్నాడు కానీ ఇవ్వడు, లాస్ట్లో వదిలేస్తాడు. అది అవబోతుంది మిస్టర్ కేసీఆర్కి. ఉండడు ఇంకా, కరెక్ట్ పార్టీ వచ్చింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ. పాపాలకు ఒక హద్దు ఉంటుంది. ఇవాళ కరోనా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసామండి, వాళ్ళందరూ మాస్కులు వేసుకుని ముసుగు దొంగల్లాగా మనం అందరం, ఒకరినొకరు మాట్లాడడం లేదు, షేక్ హ్యాండ్లు ఇవ్వాలన్నా భయం, కలవాలన్నా భయం, ఎలా ప్రతిదీకి భయం భయంతో బతుకుతున్నారు వాళ్ళు. మొత్తం ప్రపంచం గ్లోబ్కే దేవుడు లాక్ చేస్తాడు. సో అలాగా ఇవాళ ఈయన పతనం స్టార్ట్ అయింది. ఇంక అతి త్వరలో టీఆర్ఎస్ పార్టీ అన్నది కనుమరుగైపోద్ది. ఒకరోజు నమ్ముతారండి అబద్ధం, రెండో రోజు నమ్ముతారు. ఇంకా లైఫ్ అంతా అబద్ధాలంటే ప్రజలను పిచ్చోళ్ళా నమ్మరు, బుద్ధి చెప్తారు. అందుకే బుద్ధి చెప్పారు దుబ్బాక, రెండోది బుద్ధి చెప్పారు జిహెచ్ఎంసి, మూడోది లాస్ట్లో ఫైనల్ ఎన్నికలు జరుగుతుంది కదా దాంతో పడుకోబెట్టేస్తారు టీఆర్ఎస్ పార్టీని. ఉండదు, ఒక డెవలప్మెంట్ కావాలండి మాకు. మీరు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు మేమేం మాట్లాడలేదు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మంచి చేస్తానని నిజంగా మంచి మనసుతో ఉన్నాం మేము. కానీ ఏం చేస్తున్నారు మీరు? అంటే ఒక బిల్డింగ్ కూలిస్తే డబ్బు, బిల్డింగ్ కడితే డబ్బు, రోడ్ వేస్తే డబ్బు, రోడ్డు తవ్వితే డబ్బు. ఎన్ని డబ్బు అండి? డబ్బును తీసి నెత్తి మీద కొట్టుకుంటారా అండి? ఏం చేసుకుంటారు ద్వారా? నేను ఒకటే మాట అంటున్నాను, తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయారో ఇవాళ వాళ్ళ శవాల మీద కూర్చుని నువ్వు పరిపాలిస్తున్నావు. ఐఎమ్ సారీ టు సే అండి, నాకు చాలా బాధ వేసి చెప్తున్నాను నేను. వాళ్ళు బాధ్యత ఉన్నాయండి ఆయనకి. ఇద్దరు ఎంపీలు తెలంగాణ కొట్లాడడం పార్లమెంట్లో. నువ్వు డబ్బుకి నువ్వు చూసుకున్నావు, నేను తెలంగాణ నేను చూసుకున్నాను, నువ్వు పదవులు చూసుకున్నావు, నేను ప్రజల ప్రేమకు చూసుకున్నాను. కేసీఆర్ ఏ రోజు తెలంగాణ ప్రజల్ని ప్రేమించలేదు, డబ్బుని ప్రేమించాడు, పదవిని ప్రేమించాడు. మరి అలాంటి ఆయనకి ఒక మంచి ఉద్దేశం రమ్మంటే ఏమొస్తుంది? డెవలప్మెంట్ చేయమంటే ఏమొస్తుంది? పెద్దదారు గారు చిన్నదారు గారు ఎక్కడ రోడ్లు గొయ్యిలుంటే చెప్పండి, 1000 రూపాయలు అంటారు. మొత్తం తెలంగాణ మొత్తం గొయ్యిలే ఇస్తాడా డబ్బులు అందరికీ? మన వరదలు వస్తే హైదరాబాద్లో ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందు మీ సేవకి వెళ్ళండి అన్నాడు, ఎన్నికలు అయిన తర్వాత అంటే మీ కర్మ మీరు చావండి అంటున్నాడు. ఏది ఎక్కడిచ్చాడు? వచ్చి చూశాడు వాళ్ళని? డబ్బులు ఇచ్చాడా అండి? ఇస్తానన్నాడు, 7వ తారీఖు కల్లా ఇస్తామన్నారు, ఇచ్చారండి? దేనికోసం మీరు ఏం చేసుకుంటారు? ఒకసారి మీ అందరు గుర్తుందో లేదో, నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10వ చెల్లి నా కడుపులో పెట్టుకుని చూసుకుంటా అన్నాడు. అప్పుడు రాఖీ పండుగ వస్తే నా ఇంటికి వస్తే ఆయన 9 మంది చెల్లెళ్ళు 10వది వచ్చి విజయశాంతి అందరికి ఒక 10,000 10,000 10,000 ఇద్దాం అనుకుని 1 లక్ష కోసం ఇద్దాం అనుకున్నాడు. సరే ఇంటికి మొత్తం ఈ ప్రెస్ లాగా అందరూ వచ్చి కూర్చున్నారు. 10:30కి ఏదో వస్తున్నాను, విజయ ఒక నాకు వచ్చి రాఖీ కడుతుంది, 1 లక్ష రూపాయలు ఇద్దాం అని అన్నాడు. ఓహో సర్లేనే, పెద్ద ఆలోచన లేదు సార్, 10 అయింది 11 అయింది 12 అయింది మీడియా వెయిటింగ్. ఏంటబ్బా అసలు ఇంకా రావట్లేదు ఏంటని అప్పుడు ఈ సంతు ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు అప్పుడు సంతు ఆయనే చూసేవాడు.
ఏంటి సంతు ఏంటి ఇంకా కేసీఆర్ గారు రాలేదని అడిగితే లేదు వాడిని ఒక లక్ష కోసం ఊరంతా తిరుగుతున్నాడు అప్పు కోసం అంటే అందరికి ఒక 10,000 ఇచ్చుకుంటూ ఆఖరికి మీకు ఒక 10,000 ఇద్దాం అని అన్నాడు. ఎవడయ్యా అడిగాడు ఇప్పుడు 10,000 మీడియా వెయిట్ చేస్తుంది రమ్మనయ్యా కేసీఆర్ గారిని అని అన్నా. అలాగా ఆ రోజు ఒక లక్ష లేని మనిషి ఇవాళ 100,000,000,000 ఎక్కడికి వచ్చింది ఎలా వచ్చింది కేసీఆర్ గారిని అడుగుతున్నాను నేను ఎలా వచ్చింది 100,000,000 రూపాయలు ఎవరి డబ్బు అండి? తెలంగాణ డబ్బు. తెలంగాణ మేము తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం కానీ ఈయన కొడుకు కూతురి అల్లుడు మొత్తం హోల్ ఫ్యామిలీ కోసం మేము తెలంగాణ తీసుకురాలే. వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళ రక్తం గుర్తెట్టినారు తెలంగాణ ప్రజల రక్తం గుర్తెట్టినాడు. ఆయనకు సిగ్గు సరం ఉంటే ఏ డబ్బు తిన్నావు ఆ డబ్బు మొత్తం తెలంగాణకు పంచిపెట్టు. ఇది వాళ్ళ సొత్తు తెలంగాణ వాళ్ళ సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు వాళ్ళకి చేరాలి. దాంట్లో ఏలు పెట్టి దోచుకునే హక్కు ఎవరికీ లేదు కానీ ఆయన ఇవ్వడు. 100,000,000,000 దాటాను కదా ఇంకా 200,000,000 వెళ్దామా అంబానీ మించిపోతామన్న ఊహల్లో ఉన్నాడు ఆయన. ఎవరు చస్తే నాకేంటి తెలంగాణ ఎలా పోతే నాకేంటి డెవలప్మెంట్ కాకపోతే నాకేంటి అందరూ నా కింద బానిసలుగా ఉండాలి అన్నది దొర ఆలోచన. కాబట్టి ఇలాంటి మనిషిని మనం బాగు చేద్దాం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఒకటి మనం అసలు ఆ పార్టీని లేకుండా చేసి బీజేపీని బతికించుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. 400,000,000,000 వెళ్ళిందండి ఇప్పుడైనా మేలుకోండి అని అందరినీ నేను కోరుకుంటున్నాను. తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా చేతులు దులిపేసుకోవట్లేదు డెవలప్మెంట్ అవ్వాలి. ఇక కనపడుతుంది ఒక బీజేపీ ఒకటే. దేవుడు అన్నవాడు ఉన్నాడు కాబట్టి బీజేపీకి ఒక మంచి చేపిస్తున్నాడు. ఏమో దేవుడు ఈ రూపంలో వచ్చి తీసుకొచ్చి చేస్తున్నాడేమో. కాబట్టి ఇంకా బీజేపీయే ఆల్టర్నేట్. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉంది బీజేపీకి నాకు తెలిసి గతంలో నేను పనిచేశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణ అడ్డుపడుతున్నారు కాబట్టి నేను బయటకు వచ్చాను. లేకపోతే నా జీవితంలో బయటకు వచ్చి ఉండేదానే కాదు. ఎన్ని మలుపులు తిరుగుతూ ప్రతి మలుపు తెలంగాణ విడిచిపెట్టలేదండి. చివరిదాకా ఒక మహిళగా తెలంగాణ ఆడబిడ్డగా పట్టుకొని నిలబడి బిల్లు పాస్ అయ్యే వరకు ఉన్నాను. ఇప్పటికీ నేను పోరాడుతూనే ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ అనేది డెవలప్మెంట్ ముఖ్యం నాకు. యువకులు కావచ్చు ఉద్యోగాలు లేవు రైతులు రైతులకు బేడీలేసి రోడ్డు మీద నడిపించిన సంఘటనలు మీ అందరికీ తెలుసు మిస్టర్ కేసీఆర్ గారు ఖమ్మంలో. ఇవాళ వచ్చి రైతుల గురించి అనేసి మాట్లాడుతున్నాడు. సన్న బియ్యం వేయమని ఎవరు చెప్పారండి కేసీఆర్ గారు? కాదా దొడ్డు బియ్యం వేసుకుంటానంటే సన్న బియ్యం వేయమని చెప్పి వాళ్ళు బలవంతం పెట్టి ఏపిచ్చి అది నష్టపోతే కనీసం పట్టించుకున్నాడండి కేసీఆర్ గారు? పట్టించుకోలే. వాళ్ళకు ఎకరాలు తగలబెట్టుకుని చాలామంది రైతులు చనిపోతుంటే ఇది విడిచిపెట్టంట అక్కడ బంద్కు సపోర్ట్ అంట. ఏ మాట మీద నిలబడ్డాడు? ఏం క్లారిటీ ఉంది మనిషికి? అడ్మినిస్ట్రేషన్ రాదు. ఆయన తెలివంత డబ్బు ఎలా తీసుకుందాం? ఏ పార్టీని పడుకోబెడదాం? ఏ పార్టీని గొంతు కోసేద్దాం? నేను ఒక్కడిని ఎలా ఉండాలి? ఈ ఆలోచన తప్ప ఆయన ఏ సెక్షన్ ప్రజలకి మేలు చేయలేదు. ఇది వాస్తవం. కాబట్టి ఇవాళ ఆల్టర్నేట్ అన్నది బీజేపీ ఉంది. బీజేపీ ద్వారానే తెలంగాణకి డెవలప్ అవుతుంది అని కూడా మాకు ఆ నమ్మకం ఉంది. సో మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అమిత్ షా గారు వారి గైడెన్స్ తోటి ముందుకు వెళ్తాం. నడ్డా గారు ఒక చక్కటి కుటుంబంగా ఒక అందరం ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మాకే కాదు ప్రతి మీకు ఉండొచ్చు. మీరు తెలంగాణలో ఉంటున్నారు, మేము తెలంగాణ ఉంటున్నాం, తెలంగాణ ప్రజలు ఉంటున్నారు. సో మన అందరి బాధ్యత అండి తెలంగాణను కాపాడాలి. కాపాడాలంటే అది బీజేపీ ద్వారానే సాధ్యం అవుతుంది. 2023కి కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో బీజేపీని తీసుకొచ్చి ఏ తెలంగాణ 400,000,000,000 అప్పులు చేస్తే అన్యాయం చేస్తాడో మళ్ళీ దాన్ని సెటరేట్ చేయాలి, బాగుపరచాలి, అభివృద్ధి చేయాలి. ఇదే నా కోరిక తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా నేను అదే కోరుకుంటున్నాను. సో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం స్పీడ్ పెంచి పనిచేయాలని మేము అందరం అనుకున్నాం. ఆ దశగా హైకమాండ్ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్దాం, సాధిద్దాం, తెలంగాణలో బీజేపీని తీసుకొద్దాం అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులందరికీ ఫస్ట్ టైం ఇవాళ కలవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ విడిగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో ఇవాళ అందరితో కలవడం మా పార్టీ ఆఫీస్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.